వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును. నేను మీ సాల్మన్. కీర్తన గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం కదా, రెండవ కీర్తనను చూద్దాం. మొదటి మూడు వచనాలు ధ్యానం చేసుకుందాం. అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు, జనములు ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఫ్రెండ్స్ చూస్తా ఉన్నారా, ఈ మొదటి మూడు వచనాలను మనం చదువుతూ ఉంటే దావీదు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో మనం గమనించవచ్చు. అంతకుముందే దావీదు ఎబూసీల అధీనములో నుండి సియోను కోటను స్వాధీనపరుచుకున్నాడు. దావీదుకు ప్రజలు పట్టాభిషేకం చేశారని ఫిలిస్తీలు దావీదును పట్టుకున్నట్టుకై దండెత్తి వచ్చారు. ఆ సమయంలో దావీదు ఆ పరిస్థితిని బట్టి దేవుని దగ్గర విచారణ చేయటం మొదలుపెట్టాడు. అంతకుముందే ఎబూసీలు హేళనగా మాట్లాడారు, అపహసించారు. ఫిలిస్తీలు దావీదు అధికారాన్ని తృణీకరించారు. సొంత జనులు కూడా వ్యతిరేకమైన ఆలోచనలు చేశారు. గమనించారా, దావీదు హేళన చేయబడుతున్నాడు, అపహసింపబడుతున్నాడు, తృణీకరింపబడుతున్నాడు. సొంత వారిలోనే వ్యతిరేకత ఉంది, చుట్టూ అల్లరి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు ఇంకొక స్వరాన్ని వినాలని అనుకున్నాడు, ఇంకొకరి ఆలోచన ఏంటో తెలుసుకోవాలనుకున్నాడు. ఆ ఇంకొక స్వరం ఆలోచన ఎవరిది అంటే అది దేవునిదే. ఆ స్వరం దావీదుని ఆదరించింది, ఆ స్వరం దావీదుని బలపరిచింది, నిత్య సంకల్పాన్ని చూపించి ధన్య జీవితం వైపు నడిపించింది. ఫ్రెండ్స్, మీ చుట్టూ దావీదుకున్న ప్రతికూల పరిస్థితులే ఉన్నాయా? హేళన స్వరాలు, అపహాస్యపు గొంతుకులు, తృణీకరణ పలుకులు, సొంతవారే ఎదురాడే కేకలు వినబడుతున్నాయా? నిన్ను ఆదరించే స్వరం, నిన్ను బలపరిచే, నీకు మార్గాన్ని బోధించే ఇంకొక స్వరం ఉంది. దావీదు ఆ స్వరాన్ని విన్నాడు, మనం కూడా విందామా? తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారము చేయుచున్నది అనే వాగ్దానం మనకుంది. ఆ వాగ్దానం వైపు చూద్దామా? మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం.